అందరికి నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ సార్. ముందుగా పార్ట్ సక్సెస్ మీట్ చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకు 4 ఫిల్మ్స్ చేశాను, ఏ ఫిల్మ్లో కూడా ఒక సాంగ్ ఇంతగా జనాలకి రీచ్ అయింది లేదు. దీనికి ముఖ్య కారణం ముందుగా ప్రొడక్షన్ హౌస్ గీత ఆర్ట్స్, వాళ్ళ సాంగ్ని లిరికల్ వీడియో రిలీజ్ అయిన తర్వాత తీసుకెళ్లిన విధానం. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ ద సాంగ్ లైక్ దిస్. అండ్ సాంగ్ ఇంత రీచ్ అయిన తర్వాత దీనికి ఒక సక్సెస్ మీట్ చేసే ఒక ఐడియా అన్నది చాలామంది నేను బయట చెప్తేనే ఎక్కడికి వెళ్తున్నారు అంటే సక్సెస్ మీట్ అంటే సినిమానే రిలీజ్ కాలేదు కదా అంటే లేదు మా వాళ్ళు పాట కూడా చేస్తున్నారని చెప్పేసి అన్న. సో ఒక బ్యానర్ వాల్యూ అంటే అది. సో వాస్ గారు థ్యాంక్ యూ సో మచ్, విద్యాక థ్యాంక్ యూ సో మచ్, భాను గారు థ్యాంక్ యూ సో మచ్, నాట్ ఓన్లీ ఫర్ ద ఆపర్చునిటీ బట్ నన్ను ఇంత గొప్ప హిట్ నంబర్లో పెట్టినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ముఖ్యంగా ఈ పాట ఇచ్చిన మా శ్రీకాకుళం ప్రజలకి, అక్కడ ఆ ఊరికి చాలా గ్రేట్ఫుల్. బికాజ్ అక్కడి నుంచి వచ్చి రఘు గారు ఈ సాంగ్ రాసి మాకు పాడి జరిగింది. దానికి మిథున్ గారు చాలా అద్భుతంగా మ్యూజిక్ కంపోజ్ చేశారు. అండ్ మా కోరియోగ్రాఫర్ పోలకి విజయ్ మాస్టర్ గారు బ్యూటిఫుల్ స్టెప్స్ కంపోజ్ చేశారు. అంటే చూసేదానికి కొంచెం కష్టంగా ఉన్నా కూడా జనాలు ఈజీగా ఆడేసేలాగా ఉన్నాయి స్టెప్స్ అవి. చాలామంది కొన్ని థౌజండ్స్ ఆఫ్ రీల్స్ అవుతున్నాయి రిలీజ్ అయిన ఫస్ట్ వీక్లోనే. అండ్ మిలియన్స్లో రీచ్ ఉంది సాంగ్కి. అండ్ సో హ్యాపీ ఫర్ దట్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద సాంగ్. ఈ పాటని సినిమాలో పెట్టాలి అని ఒక ఐడియా వచ్చిన మా డైరెక్టర్ తేజ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఏమంటాము. ఆల్రెడీ చాలామందికి మనకు వైజాగ్ శ్రీకాకుళం సైడ్ ఆ బెల్ట్లో ఈ సాంగ్ తెలుసు, కాకపోతే ఈరోజు యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు కూడా ఈ పాట ఇంతలా రీచ్ అయినందుకు చేసినందుకు ఫస్ట్ మీ మీ బ్రెయిన్లో ఆ ఐడియానే కారణం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత బ్యూటిఫుల్గా దీన్ని పిక్చరైజ్ చేసిన మా జగదీష్ గారు, విజువల్గా అంత గ్రాండియర్గా ఉంది అని సెట్ చేసిన గాంధీ గారు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీకాంత్ గారు సాంగ్లో లాస్ట్లో వచ్చి లైట్గా మంచి గ్రేస్ఫుల్గా 2-3 స్టెప్స్ వేసి వెళ్ళిపోయారు, పాట మొత్తం మీరు ఆడుకోండి అని చెప్పి. ఇట్ వాస్ అ ప్లెజర్ డాన్సింగ్ విత్ యూ సార్. ఇట్ వాస్ అ ప్లెజర్ డాన్సింగ్ విత్ యూ. అండ్ ఏం లేదండి, ఒక మంచిగా అలంకరించిన వేదిక మీరు ఈరోజు ఎలాగైతే తీసుకొచ్చి కూర్చోబెట్టారు అలాగే తీసుకెళ్ళి నన్ను ఆ స్క్రీన్ మీద పెట్టారు. అండ్ దాన్ని మీరు అందరూ ఈరోజు ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ పాట మరెంతో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో ఇంకో పెద్ద వేదిక మీద మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.